ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనా ఇజ్రాయెల్ రెండు దేశాలు ఏర్పాటు చేయడమే సమస్యకి శాశ్వత పరిష్కారమని కాకినాడ అఖిలపక్షం నాయకులు కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తక్షణం యుద్ధ విరమణ చేసి క్షతగాత్రులకు వైద్యం ఆహారం నీరు కరెంట్ సదుపాయం అందించేలా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి కోరుకునే మేధావులు యుద్ధ నిలుపుదల చేసేంత వరకు పాలస్తీనా ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి బేబిరాణి, దువ్వశేష్ బాబ్జీ, చక్కల రాజ్కుమార్, మలకా రమణ, నర్లేశ్వరి, చంద్రమల్ల పద్మ, భారతి, వేణి, నాగలక్ష్మి, చామంతి, తోకల్ ప్రసాద్, పప్పుల ఆదినారాయణ, దోసర్లపూడి రమణరాజు, గొడుగు సత్యనారాయణ, తాళూరు రాజు, గదుల సాయిబాబు, రామకృష్ణ, రాజారావు, బోరయ్య, పరశురం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా ప్రజలపై దాడులు ఆపేందుకు దయచేసి ఇతర దేశాలు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మతాలను కులాలను రెచ్చగొట్టే ధోరణులు మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పాలస్తీనా ప్రజలకు కార్మిక సంఘాలు అండగా ఉంటా ఉన్నాయి, వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం ఆది నుంచి మొదటి నుంచి కూడా పాలస్తీనా ప్రజలకి అండగా ఉంది. ఇప్పుడు కూడా వెనకడుగు వేయకుండా భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నాం. వారికి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతూ పాలస్తీనా ప్రజలతో యుద్ధం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ ధ్వంసం చేస్తూ ఉన్నారు, స్కూల్స్ ధ్వంసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నివాస సముదాయాలు, ప్రజలు నివసించే ఇళ్లను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. వందల వేల మంది ఈరోజు ఆ యుద్ధంలో చనిపోతూ ఉన్నారు. అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా దాని వెనకాల అమెరికన్ సామ్రాజ్యవాదం ఉంటుందనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎట్లాంటి మాట్లాడినప్పటికి కూడా ఇజ్రాయెల్ వెనకాల అమెరికా సామ్రాజ్యవాదం ఉందనేది మనం గుర్తించాలి. ఒక ఒత్తాస వలన వీళ్ళు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఏ రకంగా అయితే సూచనలు ఇచ్చిందో, ఐక్యరాజ్య సమితి దేనికోసం ఉంది, ఏదన్నా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకారంగా చేయాలి. మనం ఇలా చేస్తే బాగుంటుంది, దేశాలన్నీ కూడా బాగుంటాయి, సుభిక్షంగా ఉంటాయని ఆలోచన విధంతో ఐక్యరాజ్య యొక్క సమితి ఉంటుంది. ఆ సమితి తీసుకున్న నిర్ణయాలకు కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అహంభావంతో ఈ రోజున ఇజ్రాయెల్ పాలస్తీనాల మీద దాడి చేయడం అనేది చాలా దూరం. పాలస్తీనా అనేటువంటి మొత్తం పాలస్తీన ప్రజలందరినీ కూడా తుదముట్టించి నిర్మూలించి మొత్తం పాలస్తీనాని ఇజ్రాయెల్ దేశంగా మార్చాలనే ఒక కుత్సిత ఒక దురాక్రమణవాద ఉద్దేశంతో ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. దీనికి మరి సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్, అమెరికా వాళ్ళు ఒత్తాస పలుకుతూ ఉన్నారు, ఆయుధాలు ఇస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా వాళ్ళు ఈ యుద్ధాన్ని తుదకంట కొనసాగించేలాగా వాళ్ళు మరి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కార్యాచరణ కార్యక్రమంలో ఇప్పటికే ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో మరి భానుగుడి సెంటర్లో ప్రత్యేకమైనటువంటి ఒక నిరసన కార్యక్రమం నిర్వహణ చేసి అదేవిధంగా ప్రపంచ శాంతి సమాఖ్యగా ఒక సదస్సు నిర్వహణ పూర్తి చేసి ఈరోజున టీటీడీ సెంటర్లో అఖిలపక్షం నాయకులందరూ కూడా కలిసి ఈ జిల్లా అఖిలపక్షంగా ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శనతోటి ఈ యొక్క పాలస్తీనాపై జరుగుతున్నటువంటి దుర్మార్గానికి మరి స్పందనగా ఈరోజున మద్దతుని ప్రకటించినటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి పోరాడుతూ దాన్ని మనం ఎలాగైతే పాలస్తీనీలకు ఎవరైతే మరి యుద్ధం తలపెట్టారో, అలాగే దౌర్జన్యాలు తలపెట్టారో, వాళ్ళకి ఎవరైతే దాన్ని దౌర్జన్యం పాల్గొన్నారో అవన్నీ కూడా మరి పూర్తిగా మన అందరం కూడా పూర్తిగా ఉండి పాలస్తీనికి మనం మద్దతుగా ఉండి ఇజ్రాయెల్పై దాడిని మరి ఖండిస్తూ ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఇవాళ ఐఎన్టీసీ, టీఎన్టీసీ, ఐఎఫ్టీయు, అలాగే ఏఐటీసీ అన్నీ కూడా కార్మిక సంఘాలు ప్రపంచంలో గతంలో ఎక్కువ నష్టపోయిన బాధించబడిన జాతి ఉన్నది యూది జాతి. ఈరోజు ఆ యూది జాతే ఇంకొక జాతి మీద యుద్ధం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఉంది. రెండోది, ఇటు భారతదేశంలో మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు, గిరిజనుల మీద దాడి జరిగినప్పుడు అఖిలపక్షంగా మనం మద్దతు తెలిపాం, దాని దాడిని ఖండించాం. ఈరోజు పాలిస్తేనా బీజేపీ చెప్తున్నటువంటి ముస్లింల మీద దాడి అంటూ ఉంది. ముస్లింల మీద దాడి జరిగినా క్రైస్తవుల మీద దాడి లేదు, ఇది మతం కాదు, కులం కాదు,
బాధితుల మీద దాడి చేస్తూ ఉన్నారు, ప్రజల మీద దాడి చేస్తూ ఉంది. ఇటువంటి దాడిని ఏ కులం మీద జరిగినా ఏ మతం మీద జరిగినా ఖండించవలసిన బాధ్యత ప్రజలుగా మన అందరి మీద ఉందని ఈ సభ ముఖంగా తెలియ